Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విషయం మర్చిపోయారా వెంకయ్య నాయుడు గారు? ఏపీలో పర్యటిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక మంచి మాట సెలవిచ్చారు. ఈ రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ప్రత్యేకించి వెంకయ్య చెప్పిన మంచి మాటల్లో ముఖ్యమైనది ఎన్నికల హామీల గురించి. రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలి అని అంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. నిజమే కదా, ఏ పార్టీ అయినా ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఇది ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు చెప్పదలుచుకున్నది. ఈ మంచి మాట విన్నాక కొన్ని అంశాలు లీలగా మెదలాడతాయి. అవి 2014 ఎన్నికల ప్రచారపు రోజులు. ఆ సమయంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తూ కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను తెలుగులోకి అనువదించడమే కాదు, పలు ఎన్నికల ప్రచార సభల్లో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఒక కీలకమైన హామీని ఇచ్చారు. బీజేపీ ఎన్ని హామీలు ఇచ్చి ఉన్నా ఒక విషయం మాత్రం ఆంధ్రులు ఎప్పటికీ మర్చిపోరు. అదే ప్రత్యేక హోదా. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా అనే హామీని లెక్కకు మించినన్ని సార్లు చెప్పారు. ప్రత్యేకించి వెంకయ్య నాయుడే ఆ హామీని అనేక సార్లు ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీని, ఏపీలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తే విభజిత ఏపీకి 5 కాదు 10 కాదు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదాను ఇస్తామంటూ వెంకయ్య నాయుడు స్వయంగా హామీ ఇచ్చారు. ప్రజలైతే వెంకయ్య కోరినట్లుగా చేశారు, కానీ బీజేపీ మాట నిలబెట్టుకోలేదు. రాజకీయ నేతలు హామీల విషయంలో వెంకయ్య నాయుడు ఇప్పుడు స్పందిస్తున్న తీరును గమనించాక ప్రత్యేక హోదా హామీ, ఆ హామీ విషయంలో వెంకయ్య స్వయంగా వల్లివేసిన డైలాగులు గుర్తుకు రావడం విచిత్రమైతే కాదు.